సద్దుల బతుకమ్మతో ముగిసిన బంగారు బతుకమ్మ ఉత్సవాలు. బుధవారం రాత్రి సద్దుల బతుకమ్మతో బంగారు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సద్దుల బతుకమ్మను వైభవంగా నిర్వహించారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక్కచోట పేర్చి బతుకమ్మలు ఆడారు. రామాలయం, బీటీ కాలనీ, హనుమాన్ చౌరస్తా, రామకోటి స్థూప దేవాలయం, శివాజీనగర్, నాగార్జున కాలనీ, సాయిబాబా దేవాలయం, గొల్లగూడెం, ఆర్టీసీ కాలనీ, డివికే రోడ్, పాత బస్తీలతో పాటు వివిధ ప్రధాన కూడళ్లలో, అపార్ట్మెంట్లలో వైభవంగా మహిళలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ ఆడిపాడారు. గౌరమ్మను కొలిచి బతుకమ్మను నిమజ్జనం చేశారు. శ్రీ రామకోటి స్థూప దేవాలయం బీట్ మార్కెట్ నందు శ్రీదేవి శరణనవరాత్రి ఉత్సవాలు 14వ సంవత్సరం అత్యంత వైభవంగా జరిపించుచున్నాము. ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో సద్దుల బతుకమ్మ కార్యక్రమం ఈ ఆలయం ముందు ఏర్పాటు చేసి 500 మహిళలచే 200 బతుకమ్మలచే ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు, ట్రస్ట్ మెంబర్లు మరియు నల్గొండ పట్టణ ప్రజలు, మహిళామణులు ఈ అందరికి కూడా మా యొక్క నేటి దుర్గాష్టమి శుభాకాంక్షలతో పాటుగా రేపు రాబోయే విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. రామకోటి స్థూప దేవాలయం నందు ఎంగిలింగు బతుకమ్మ మొదలు ఈ 9 రోజులు ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు, మళ్ళీ పూజలు, సాయంత్రం పూజలు, ప్రతిరోజు నిత్య బతుకమ్మ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సద్దుల బతుకమ్మ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడికి చాలామంది మహిళలు వచ్చి భక్తితో పూజలు నిర్వహించి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆడపడుచులందరూ జరుపుకునే పండుగ బతుకమ్మ ఇక్కడ రామాలయంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. గత 9 రోజులుగా ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ పండుగగా ఇది చాలా బాగా జరుపుకుంటున్నారు. ఆయా కార్యక్రమాలలో రామాలయ ఈవో జాగృతి దేవేందర్, బండారు వెంకటేశ్వర్లు, కోసం శోభారాణి, బండారు జ్యోతి, నూకల సంధ్యారాణి, చకిలం సంధ్యారాణి, సింగం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.